ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది, ముఖ్యంగా ఉద్యోగములు లేక చాలామంది కష్టపడుతూ ఉన్నారు. అయితే దేవుడు మరి దేవుని ఉద్దేశంలో ఈ లోకంలో ప్రతి ఒక్కరూ చాలా ప్రాముఖ్యమైన వారే కదా. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా దేవుని యొక్క గొప్ప కృపచేత ఆ స్థితిలో మనము అభివృద్ధి పొందుతాము. దేవుడు ఆ విధమైనటువంటి కృపను మనకు అనుగ్రహించాడు. ఆయన తన కృపా మహదైశ్వర్యంలో నుండి మనలను కాపాడి మనల్ని అభివృద్ధిపరిచే దేవుడే అంటున్నాడు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యోబు గ్రంథము 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. అంటే ఎవరెవరైతే కష్టపడి పనిచేస్తారో అలాంటి వారందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తాడు, తప్పకుండా వారు అభివృద్ధి పొందుతారు. ఈ లోకంలో మనకు ఒక్కొక్కసారి ఉద్యోగాలే దొరకాలి అంటే చాలా కష్టము. గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా కష్టంగా ఉంది కదా. అయితే గవర్నమెంట్ జాబ్స్ దొరకడము కష్టంగానే ఉంది, సాఫ్ట్వేర్ అయితే చాలా పడిపోతూ ఉంది. ఉన్న ఉద్యోగాలనే తీసేస్తూ ఉన్నారు. ఆ విధంగా చాలామంది జాబ్లెస్గా అయిపోయారు. కాబట్టి చాలామంది ఆ నిరుద్యోగం వల్ల భయంకరమైన వేదనకు గురి అవుతూ ఉన్నారు, కృంగుదలకు గురి అవుతున్నారు. అయితే దేవుడు మరి కొన్ని కొన్ని అవకాశాలను కూడా ఇస్తున్నాడు కదా. మనం వాటిని అందిపుచ్చుకోవడానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉన్నా దేవునిపైన విశ్వాసం ఉంచి మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పనిని ఆయన తుదమట్టుకు కొనసాగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఒక పని ప్రారంభించడం అది దేవుని ఇష్ట ప్రకారంగా ప్రారంభించినట్లయితే తప్పకుండా ఆ ఫీల్డ్ అది ఏదైనా సరే, ఒకవేళ బిజినెస్ ఫీల్డా, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, అది మనల్ని అభివృద్ధిలోనికి నడిపించే విధంగా దేవుడు మనకు కృప చూపిస్తాడు. మహారాజు మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని పైన భారం వేసి మన పనులను దేవునికి అప్పగించి మనము ఏదైనా స్టార్ట్ చేసినట్లయితే మనకు తప్పకుండా దేవుడు అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. అయితే కష్టము మాత్రము తప్పకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడే మనము ఆ ఫలమును అనుభవించగలుగుతాము. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు ఊరికేనే పంటను పండించుకోడు, అంటే పంటను అనుభవించేదానికి అతనికి చాలా టైం పడుతుంది. అతడు వర్షాలు రాకముందే తన భూమిని చక్కగా దున్నుకోవాలి, నేలను సరిచేసుకోవాలి. ఆ నేలలో అతను విత్తనాలు వేయాలి, మరి వర్షం కొరకు ఎదురు చూడాలి. వర్షం లేకపోతే ఒకవేళ నీళ్లు పట్టాల్సి వస్తుంది, ఆ నీళ్లు పట్టాలి. ఆ విధంగా వారు మీ వాతావరణం కొరకు, చక్కటి వాతావరణం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిదీ కూడా మనము ప్రార్థన ద్వారా సమస్తము సాధించగలం. మనము ప్రార్థించుకొని మన పంటను నాశనం చేయకుండా, తెగులు పట్టకుండా ఎన్నో రకాలుగా కష్టపడాలి. ఒక రైతు రాత్రింబగళ్ళు ఒక్కొక్కసారి నిద్ర కూడా ఉండదు, రెస్ట్ ఉండదు, ఎండకు ఎండుతూ ఉండాలి, వానకు తడుస్తూ ఉండాలి. ఆ వర్షంలోనే కొన్ని పనులు చేయవలసి వస్తుంది, ఎండలో పనులు చేయవలసి వస్తుంది. మరి కలుపు అంటే పంటకు నష్టం కలిగించేటువంటి చెట్లు ఏవైనా కలుపు మొక్కలు మొలిస్తే వాటిని తీసేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. అదే ఆ విధంగా అన్నీ చూసుకుంటూ పురుగు పట్టకుండా మరి మంచి ఎరువులు వేసి అన్ని విధాలుగా ఎంతో కష్టపడితే ఎన్నో నెలల తర్వాత వారికి పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చే వరకు కూడా రైతుకు టెన్షనే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో అతివృష్టి జరిగినా అనావృష్టి జరిగినా కూడా కష్టమే. అతివృష్టి జరిగితే పంట కొట్టుకుపోవచ్చు, లేకపోతే అనావృష్టి కలిగితే ఎండిపోవచ్చు. ఒక్కొక్కసారి మరి తగినంత
ఎరువు లేకపోతే తెగులు ఎక్కువగా రావడం వల్ల ఒక్కొక్కసారి పంట నష్టానికి గురి కావచ్చు. లేకపోతే అడవి జంతువులు కొన్ని వచ్చి అనవసరంగా పంటను నాశనం చేసేవి ఉంటాయి. కొన్ని నక్కలు, పందులు ఇలాంటివి, కుందేళ్ళు, ఇవన్నీ ఎలుకలు కూడా, ఇవన్నీ కూడా వచ్చి నాశనం చేస్తూ పంటను నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి మేలుకొని, ముఖ్యంగా పంట చేతికి వచ్చే సమయంలో ఎంతగానో రాత్రులు మేలుకొని కాపలా కాయవలసి వస్తుంది. ఈ విధంగా ఇన్ని కష్టాలు పడితేనే వాళ్లకు ఫలం అనేది వస్తుంది. అదేవిధంగా ఒక బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మొదట్లో చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టపడాలి. ఒక చిన్నది చిన్న టీ కొట్టైనా సరే, లేకపోతే ఒక చిన్న ఇడ్లీలు తయారు చేసేది, లేకపోతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసేదైనా సరే, తెల్లవారుజామున లేవాలి, ఆ పిండి తగినటువంటి పిండిని సరి చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి, పచ్చళ్ళు సిద్ధం చేసుకోవాలి, ఇంకా అవన్నీ కూడా మరి ఒక చోట పెట్టుకోవాలి. ఆ పెట్టుకునే దానికి ఒక ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మనం చేసేటప్పుడు కూడా చాలా శుభ్రంగా చేయాలి, అవి అందరికీ అందించడానికి కావాల్సినటువంటి పరికరాలు ఉండాలి, వస్తువులు ఉండాలి, స్పూన్లు ఉండాలి, నీళ్లు మంచి నీళ్లు ఉండాలి, ఇవన్నీ ఎన్నో ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క దినము బాగా జరుగుతుంది, ఒక్కొక్క దినము అస్సలు జరగకపోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనము మొదలు పెట్టేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కూడా, అంటే మంచి స్థితికి వెళ్ళి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గొప్ప బిజినెస్ పీపుల్ కూడా పడిపోయిన స్థితులు ఉన్నాయి. వాళ్ళు లాస్లోకి పోయి, ఆ లాస్ వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దిగజారిపోయి, అంటే కృంగిపోయి, నిరాశతో, నిస్పృహతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యన కాఫీ డే అనే అతను, అది చాలా సింపుల్గా అనిపించే ఒక బిజినెస్సే. కాఫీ అనేది ఎక్కడ చూసినా, అంటే మనకు అవసరమైన చోట్ల, ముఖ్యంగా బస్ స్టాండ్లలో, లేకపోతే హాస్పిటల్స్లో, లేకపోతే ఏదైనా పెద్ద కూడలిలో, రైల్వే స్టేషన్లలో, ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్లలో చాలా బాగా చక్కగా ఉంటుంది, కనుక చాలామంది ఇష్టపడుతూ కాఫీ డే, కాఫీని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అది నష్టాలలోకి పోయినప్పుడు ఆ యొక్క ప్రొప్రైటర్ ఎవరైతే ఉన్నారో, ఆ అధిపతి, అతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత అతని భార్య ఆ బిజినెస్ తిరిగి అభివృద్ధి చెందించడం జరిగింది. అలా పరిస్థితులు కలుగుతాయి. ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు, అందులో నష్టం వస్తే అప్పుడు కూడా కొంతమంది తట్టుకోలేరు, ఆ నష్టాన్ని తట్టుకోలేరు. ఏ ఫీల్డ్లోనైనా నష్టం అనేది జరగవచ్చు, కానీ అలా జరగకుండా చూసుకోవడం కోసం మనం కష్టపడాలి. ఇంకొకటి ఏంటంటే, మనము దేవుని పైన ఆధారం పడాలి. ఆయన అంటున్నాడు, సలమోన్ మహారాజు చెప్పినట్లు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కనుక మనము ప్రతి పనిని కూడా దేవునికి అప్పగించి పని చేసుకోవాలి, అప్పుడు ఆ పని తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. మొదట్లో అది మొదట్లో ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. యోగి గ్రంథంలో చెప్పబడినట్టు మొదట్లో కొద్దిగా ఉండినను అది తుదకు మహాభివృద్ధి కలుగును అని చెప్తున్నాడు. మరి యోబు ఎంత కష్టపడి ఉంటాడో, తన యొక్క ఆస్తులను అభివృద్ధి చేసుకోవడానికి అతను ఎంత కష్టపడినాడో మనం చూస్తున్నాము. అతని ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తున్నాము. అతడు యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుని దృష్టిలో అతడు చాలా యథార్థవంతుడు. అసలు ఎంత యథార్థవంతుడు అంటే, దేవుడు అతని గురించి తానే అపవాదితో చెప్తూ ఉన్నాడు, తానే ఆ అపవాదిని ఒక రకంగా పురికొల్పాడు, ఎందుకు, అతన్ని శోధించమని. అందుకే ఆ అపవాది అటు ఇటు తిరుగుతూ భూమిపై అటు ఇటు తిరుగులాడుచు వచ్చాడంట దేవుని సన్నిధికి. అప్పుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీవెక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చానని చెప్పినప్పుడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడను కూడా లేడు అని
చెప్పినప్పుడు ఎందుకు ఊరికనే అతడేమన్నా భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవైతే అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం నకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నదని అపవాది ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఏ పని చేసినా కూడా దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. ద్వితీయ ఉపదేశ కాండంలో కూడా మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదములలో దీవెనలలో ఒకటి ఏంటంటే నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని. కాబట్టి మనం చేసే పని అది ఏదైనా సరే, ఏ ప్రతి చిన్న పని కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. యోబు ఆస్తికి, యోబు యొక్క పనులకు, యోబు సంపాదించినటువంటి ప్రతిదానికి, అతని పిల్లలకు, అతని ఇంటికి, అతని సమస్తానికి, అతని పొలాలకు, పశు సంపదకు, దాసులకు, దాసులకు అందరికీ కూడా దేవుడు ఏం చేశాడంట, ఒక చుట్టూ కంచె వేసి ఉంచాడంట. అందుకే యోబు అంత క్షేమంగా ఉన్నాడు అని అపవాది చెప్తూ ఉన్నాడు. అతడు ఎంత భయభక్తులు కలిగిన వాడంటే అసలు చెడుతనం అనేది అతనిలో లేదు, చెడుతనము విసర్జించిన వాడు. న్యాయవంతుడు అతడు, యథార్థవర్తనుడు. మనము బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే మోసం చేస్తారు, కల్తీ చేస్తారు, అన్యాయంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, తూకం వేసేటప్పుడు అన్యాయమైనటువంటి తూకం వేస్తారు, మరి కొన్నిసార్లు అధికంగా ధరలు పెడతారు. అంటే తాము పొందవలసిన లాభం కంటే అత్యధికమైన లాభం సంపాదించుకోవాలని దురాశ చేత చేస్తారు. ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం ఉండదు. కానీ మనం న్యాయవంతులుగా, నీతిగా మనం పెట్టేవి, ఏ మనం చేసినవన్నీ కూడా మనం సరిగ్గా చేస్తే దేవుడు తప్పకుండా ప్రతి బిజినెస్ కూడా ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రతి పనిని కూడా, మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఎవరైనా మరి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా పెయింటింగ్ వేస్తున్నారా, లేకపోతే ఏదైనా కుట్టు కుడుతున్నారా, టైలరింగ్ చేస్తున్నారా, ఏ పని అయినా సరే, పెయింటింగ్, వాల్ పెయింటింగ్ వేసేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు, వాళ్ళ యొక్క పనితనము, ప్రతి పనితనాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. పైగా వాళ్ళని తన ఆత్మచేత నింపుతాడు. మరి తన యొక్క మందిరము కట్టించడానికి, ప్రత్యక్ష గుడారం కట్టించేటప్పుడు మోషేతో ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, బెసలేలు అనే అహోలియాబు అనే వాళ్ళిద్దరికీ కూడా తన యొక్క ఆత్మను వారిపైన ఉంచుతున్నాను నేను, వారు తన నా ఆత్మతో నింపబడి చక్కటి పనితనంతో ఆ పని చేస్తారు అని వాళ్ళని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు దేవుడు. అంటే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళు నైపుణ్యం ఉన్నది. అయితే ఆ నిపుణతలో దేవుడు తన యొక్క నైపుణ్యాన్ని కూడా వాళ్ళకి ఇస్తున్నాడు. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఇంకా అత్యధికంగా, ఇంకా చక్కగా వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి వారిని దేవుడు వారి యొక్క పనిని ఆశీర్వదిస్తాడు. మరి ఒక స్త్రీ ఉంది, జోని అనేటువంటి ఒక అమ్మాయి. ఆమె తను చాలా చిన్న వయసులోనే తను బ్యూటీ కాంటెస్ట్కి ఏదో తయారవుతూ, ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటూ, స్విమ్మింగ్ చేసేటప్పుడు తను పైనుంచి దూకిన స్విమ్మింగ్ పూల్లో దూకేటప్పుడు, ఆ దూకడంలో ఆమె డైవింగ్ చేస్తున్నట్లు తల కిందికి పెట్టి దూకినప్పుడు ఆ నీళ్లు ఆమె ఊహించినంత ఎక్కువ లేవు. కాబట్టి ఆమె తల అడుగు భాగానికి బాగా గట్టిగా తగలడం వల్ల ఆమెకు బ్రెయిన్కు బాగా డ్యామేజ్ అయిపోయి, ఆమె తల తప్ప ఇంకా మిగతా అన్ని అవయవాలు కూడా పారలైజ్ అయిపోయినట్లుగా మనం, ఆమె ఇంకా ఉంది, ఆమె ఇప్పటికి కూడా జీవించే ఉన్నది. ఆమె ఆ విధంగా పారలైజ్ అయిపోయినప్పుడు ఆమె చాలా డిసప్పాయింట్ అయిపోయింది. చాలా భయంకరమైన వేదన, కృంగుదలకు గురైపోయింది. అసలు తను లేవలేను అనుకున్న పరిస్థితి, ఇంకా అసలు లేవలేదు, ఆమె ఇప్పటికి కూడా లేవలేదు, ఆమె వీల్ చైర్కే పరిమితం. అయితే ఎన్నో సర్జరీలు ఆమె పైన చేసినప్పటికీ కూడా ఆమె కేవలం, ఆమె చేతులు కూడా పనిచేయవు, ఊరికే చెయ్యి ఇలా కొంచెం లేపుతుంది తప్ప ఆమె ఏమీ చేయలేదు, మాట్లాడగలదంతే. అయితే ఆమె దేవుని నమ్మింది, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించింది కాబట్టి తన యొక్క ఈ పరిస్థితి కూడా
దేవునికి మహిమకరంగా వాడుకోవాలని ఆమె అనుకున్నది. కనుక ఆమె ఏమనుకుందంటే తనలాగా బాధపడే వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వాలనుకునింది. అయితే వీల్ చైర్స్ ఇవ్వాలంటే అవి ఎంతో ఖరీదైనవి, అవన్నీ కొనాలంటే మనకు డబ్బు లేదు కదా అని అక్కడ ఉన్నటువంటి తన యొక్క సహచరులు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే నేను పెయింట్ చేస్తానని చెప్పింది. ఎలా చేస్తావు, నీకు చేతులు పనిచేయవు కాళ్ళు పనిచేయవు కదా, ఎలా చేస్తావంటే నేను నోటితో పెయింట్ చేస్తానని చెప్పి ఆమె నోటితో పెయింట్ చేయడం మొదలుపెట్టింది. ఆమె పెయింటింగ్స్ ఎంతో ధరకు వేలం వేసినప్పుడు ఎంతో ధరకు కొనుక్కుంటారనమాట. అంత చక్కగా ఆమె పెయింట్స్ వేయగలుగుతుంది. అది ఎలా చేయగలుగుతుంది, ఆమె అస్సలు చేతగాని అమ్మాయి. అయితే ఆమెకు ఇవ్వబడినటువంటి ఆ ఒకే ఒక తనకు పనిచేసే ఒకే ఒక అవయవము ఆ నోరు, ఆ కళ్ళు చెవులు అంతే. అయితే దాంతోనే నోటి సహాయంతోనే ఆమె నోటితో బ్రష్ పట్టుకొని ఆమె పెయింట్ చేసిన పెయింటింగ్స్ను ఎంతోమంది తీసుకొని ఎంతోమంది వాటిని కొనుక్కోవడం వల్ల ఆ వచ్చిన ఆ డబ్బంతా కూడా ఆమె ఖర్చు పెట్టి తనలాగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నారో, డిజేబుల్గా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా, వైకల్యం కలిగినటువంటి వారందరికీ కూడా వీల్ చైర్స్ కొనిస్తూ ఉంది. ఆమె ఇప్పటికీ కూడా ఆమె ఆ విధంగా పనిచేస్తూ దేవుని వాక్యం చెప్తూ అనేకులను ప్రోత్సహిస్తూ ఉంది. ఆ విధమైనటువంటి గొప్ప శక్తి ఆమెకు ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. దేవుని యొక్క కృప ఆమె పైన అధికంగా ఉన్నది. కనుకనే ఆమె ఆత్మచేత నింపబడి ఆ విధమైనటువంటి పని కూడా ఆమె చేయగలుగుతుంది. ఆమె ఏమీ చేయలేదు కానీ ఆ పని అయితే చేయగలుగుతా ఉంది. అలాంటి గొప్ప శక్తిని దేవుడే మనకిస్తాడు. కాబట్టి ఎవరెవరైతే కృంగి ఉన్న స్థితిలో ఉన్నారో, ఎవరెవరైతే మాకేమీ అవకాశం లేదు, మేమేమీ చేయలేము, మాకు ఉద్యోగాలు లేవు, మేము నిరుద్యోగులుగా ఉన్నాము, మేము అప్పులు చేసుకొని మరి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము, మా కుటుంబాలను మేము పోషించుకోలేకపోతున్నాము, మేము జీవించడానికి కూడా మాకు కష్టంగా ఉంది అని ఎంతమంది కృంగిదలలో మరి మనసు కష్టపెట్టుకుంటూ బాధపడుతూ జీవిస్తూ ఉన్నారో, నిరాశలో నిస్పృహలో ఉన్నారో, అలాంటి వారందరికీ దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వార్త ఏంటంటే దేవుడు తను మీకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే దేవుణ్ణి ప్రార్థించి మీరు ధైర్యం తెచ్చుకొని మీ కృషి చేయాలి. ఆ కృషి చేయడానికి దేవుని యొక్క శక్తిని పొందుకొని తప్పకుండా కృషి చేయండి. తప్పకుండా ఒక బిజినెస్ కానీ లేకపోతే మీరేం చేయగలరో అది స్టార్ట్ చేయండి. ఆ దానిలోనే దేవుడు మీకు సమస్తంను కూడా అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. మొదట కొద్దిగా ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా అది మొదలు పెట్టి అది కంటిన్యూ చేస్తే అది తప్పకుండా అభివృద్ధిలోనికి వస్తుంది. కొంతమంది స్టార్ట్ చేస్తారు, ఏదైనా కొంచెం నష్టం రాగానే ఇంకా మానేస్తారు, ఇంకా అది వదిలేస్తారు, ఇంకొకటి తీసుకుంటారు, అది మొదలు పెడతారు, అది నష్టం వస్తే అది ఆపేస్తారు. అలా చేయకూడదు. మనము ఏదైనా ఒక పనిని చేయాలంటే దాని పట్ల మనకు కావలసిన ధైర్యం ఉండాలి, అవగాహన ఉండాలి, అదంతా కూడా మనకు కావాలి, సమకూర్చుకోవాలి. మనకు కావాల్సిన ఫండ్స్ సమకూర్చుకోవాలి, మనకు కావాల్సిన పరికరాలు సమకూర్చుకోవాలి, సమస్తమును సమకూర్చుకున్న తర్వాత మన పనిని మనము నిర్విఘ్నంగా చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆపకూడదు, నిరాశపడకూడదు, ఎక్కడ కూడా మనలో నిరుత్సాహం అనేది రాకుండా మనం దేవుని పైన ఆధారపడి మనం పనిచేస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదట కొద్దిగా ఉందని భయపడకూడదు. ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లంతా కూడా మొదట చాలా చిన్నవారే. మరి కేఎఫ్సి అనే అత స్టార్ట్ చేసినటువంటి ఆ వ్యక్తి కూడా మొదట్లో చికెన్ వండుకుని ఇంటింటికి వెళ్ళి అడిగేవాడట, ఇంటింటికి వెళ్ళే వాడట. చాలాసార్లు వెనక్కి వచ్చేసేవాడు, ఏమీ అమ్ముడుబోక. అయితే అలాగ తిరిగి 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 చివరికి అతన్ని ఎవరో ఒకరు తీసుకొని, ఒకరు ఇద్దరు తీసుకొని అది చాలా బాగుంది, రుచికరంగా ఉంది అనుకుని ఆ తర్వాత దాన్ని ఒకరికొకరు స్ప్రెడ్ చేసుకొని ఆ కాలంలో మరి నోటి మాటతోనే బాగుంటుంది తీసుకోండి, బాగుంటుంది తీసుకోండి అని చెప్పుకోవడం వల్ల ఆ విధంగా అభివృద్ధి అయినటువంటి అతని సంస్థ ఇప్పుడు ఎంత పెద్ద గొప్ప కేఎఫ్సి సంస్థ.
మరి అలాంటి కష్టంతో పైకి వచ్చినటువంటి వారు చాలామందిని మనం గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిపైన ఆధారపడి చేసినటువంటి వారే. మరి దేవుడు మనకింత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు మరి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. మీరు తప్పకుండా ఏదైనా ఒక మీ ఎదుట ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగాలు దొరికితే సరే, ఉద్యోగం దొరికినప్పుడు ఆ ఉద్యోగాన్ని కూడా మనము నీతిగా నిజాయితీగా పనిచేయాలి. మరి లేదు అంటే మనకు చేతనైనటువంటి పని చేసి మనం సంపాదించుకోవడంలో తప్పేమీ లేదు. మనం ఏ చిన్న పని అయినా కూడా దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో ప్రతిది కూడా విలువైనదే. ప్రతి పని కూడా చాలా విలువైనది. కనుక ఈ లోకంలో ప్రతి ఒక్కరి అవసరం ఉన్నది. మనము ఆ పనులు చేసి కూడా మనము మన జీవితము గడుపుకోవచ్చు. మరి పౌలైతే గుడారములు కుట్టి తన జీవనోపాధి కలిగించుకున్నాడు. ఆయన ఒకవైపు సేవ చేస్తూ పరిచర్య చేస్తూనే ఎవరి మీద తనకు ఆర్థికంగా భారం పడకూడదని తనంతకు తన డబ్బు సంపాదించుకున్నాడు. అది ఎలా సంపాదించుకున్నాడంటే గుడారాలు కుట్టేవాడట. గుడారాలు అంటే ఇప్పుడు మనము ఇప్పుడు కాలంలో అయితే షామియానాలు, టెంట్లు అంటారు కదా, అలాంటివి కుట్టి ఆయన సంపాదించుకునేవాడు. లూదియా అనే స్త్రీ, ఆమె ఏం చేసింది, ఊదారంగు పొడిని అమ్మేటువంటి స్త్రీ. ఆమె కూడా ఎంతో ఐశ్వర్యవంతురాలు అని చరిత్ర చెప్తుంది. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా వదిలివేయడు. దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళను చులకనగా చూడడు. ఆయన ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. తుదకు మహాభివృద్ధిని కలుగజేసేటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని యొక్క కృపతో ఆయన పైన భారం వేసి, ఆయన పైన మన పనుల భారం నుంచి మనము ముందుకు సాగినట్లయితే దేవుడు మన పనులను, మన ఆలోచనలను, మన ప్రతిదీ కూడా సఫలం చేస్తాడు. మనము తప్పకుండా ముందుకు సాగగలుగుతాము, మంచి స్థితికి రాగలుగుతాము. కనుక ప్రతి ఒక్కరు కూడా నిరాశను, నిస్పృహను, కృంగుదలను వీడి తమ యొక్క పనులలో ముందుకు సాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభైన దేవా, స్థుతులకు పాత్రుడా, నీకు వందనములు. అవును తండ్రి, ఎవరెవరైతే నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో నిరాశలో, నిస్పృహలో ఉన్నారో అలాంటి వారిని మీరు దీవించండి. వారి చేతిలో ఉన్న పనిని తప్పకుండా మీరు ఆశీర్వదించండి. ప్రభా, ఎవరెవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, నీ యొక్క కాపుదల భద్రత వారికి దయచేయమని, ప్రభా వారి చేతి పనిని ఆశీర్వదించమని, వారి ప్రతి పని చుట్టూ కూడా నీ యొక్క పరిశుద్ధమైన కంచెను వేసి వారిని కాపాడమని నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. ప్రారంభంలో ఎంతో కష్టము ఉన్నప్పటికీ తండ్రి, మీరే వారికి కావాల్సిన ధైర్యంనివ్వండి, స్థైర్యంను, ఆత్మస్థైర్యంనివ్వండి. నీ పరిశుద్ధాత్మ నింపుదలను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. ప్రభా, నీ వారి పనుల భారంను నీపైన వేసి వారు తమ ఆలోచనలను సమస్తమును నీ చేతికి అప్పగించుకొని సమస్తమును సిద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభా, మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధిని కలుగజేసే దేవుడు నీవున్నావని వారు ధైర్యంతో ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని విసన్నిధిలో ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.